నమస్తే, నా పేరు కళ్యాణ్ దలీప్ సుంకర. వెల్కమ్ టు కామనా లైబ్రరీ. పాడి కౌశిక్ రెడ్డి గారు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. అంతకుముందు చంద్రశేఖరరావు గారి సమక్షంలో 2018 సార్వత్రిక ఎన్నికలకు ముందే అనుకుంటే, ఫెమ్ నాట్ రాంగ్, ఆయన ప్రయత్నం చేసినట్టు విన్నాం. కానీ తర్వాత ఎన్నికల్లో ఆయన అయితే నేరుగా, అప్పటికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ కింద వచ్చినప్పటికీ కూడా హుజూరాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి, అంతకుముందు ఈటల రాజేంద్ర గారి మీద ఓడిపోయినప్పటికీ హుజూరాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి ఆయన పోటీ చేయడం, బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆయన నెగ్గడం కూడా అందరికీ విదితమే. అయితే గత 3 రోజులుగా పాడి కౌశిక్ రెడ్డి గారికి, అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరినటువంటి ఎమ్మెల్యేకి మధ్య ఒక చిన్న రిఫ్ట్ అనేటువంటిది సాగుతూ ఉన్నది. అయితే రిఫ్ట్కి సంబంధించి చాలామంది ఈమెయిల్స్ పెడతా ఉన్నారు, అన్న ఈ ఇష్యూ మీద ఎందుకైనా స్పందించరా, లేకపోతే ఏం జరుగుతున్నది ఏంటి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సో దీని గురించి అంటే మనకి సబ్జెక్ట్ ఏమున్నది, తెలంగాణ పాలిటిక్స్ గురించి ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు మాట్లాడిందే కదా అని చెప్పి మనం మాట్లాడలా. అరకపోటి గాంధీ గారికి సంబంధించి కూడా కుక్కడపల్లిలో ఉన్నటువంటి కొంతమంది మా భీమవరానికి సంబంధించినటువంటి వాస్తవ్యులు కానీ, లేకపోతే గుడివాడకి సంబంధించిన వాళ్ళు కానీ చాలామంది కూడా అరకపోటి గాంధీ గారిని కలుస్తూ ఉంటారు. అరకపోటి గాంధీ గారి గురించి పాజిటివ్ ఒపీనియన్ ఉంటుంది. అటు కమ్మ సంఘం నుంచి కొంతమంది మిత్రులు కూడా మాట్లాడుతూ ఉన్నప్పుడు, కళ్యాణ్ ఇష్యూ ఏదైనప్పటికీ కూడా డైరెక్ట్గా సెటిలర్స్ని టార్గెట్ చేసే విధంగా మాట్లాడడం అనేటువంటిది సమంజసం కాదు కదా. అరకపోటి గాంధీ గారితో గొడవ ఉంటే ఆయన పార్టీ మారడం మీద ఉండాలి, కానీ కౌశిక్ రెడ్డి గారు వ్యాఖ్యలు ఏవైనా కానివ్వండి, చీరలో గాజులు చూపించి పార్టీ మారడం లేసుకోమని చెప్పడం కానివ్వండి, అవన్నీ వారి వారి పార్టీ క్రమశిక్షణా చర్యలు, వారి వారి పార్టీ క్రమశిక్షణా విధానాలకు సంబంధించి ఉంటుంది. బికాస్ ఈజ్ నాట్ జస్ట్ ఎ పార్టీ వర్కర్, ఈజ్ అన్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్, పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఫ్రమ్ బీఆర్ఎస్ పార్టీ, కాబట్టి అది వారి వారి విధానాల మీద ఉంటుంది. కానీ ఆయన అరకపోటి గాంధీ గారిని టార్గెట్ చేస్తూ, ఇక్కడ కూడా కాదు కదా, ఏడో ఆంధ్ర నుంచి వచ్చిండు, ఏడోళ్ళని ఆడకే పంపిస్తాం అనేటువంటి మాటలు మాట్లాడడం కొంత ఎందుకు ఆయన డిగ్నిటీకి, ఆయన పబ్లిక్ ఆఫీస్ హోల్డ్ చేస్తున్న దానికి కరెక్ట్ కాదేమో అన్న వ్యక్తిగతమైన అభిప్రాయం. సుమారు 15% పైచీలకు ఆంధ్రాకి సంబంధించినటువంటి, ఆంధ్రాలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తులు తెలంగాణ విభిన్నమైన ప్రాంతాల్లో ఉన్నారు. నేను వచ్చే 15 సంవత్సరాలు పైచీలకైంది. మా నాయనమ్మ గారు వాళ్ళ నాన్నగారు కర్నూలులో ఆయన ఐజీకి రిటైర్ అయిన తర్వాత హైదరాబాద్ నుంచి సెటిల్ అయ్యి ఆల్మోస్ట్ 50-55 ఇయర్స్ నుంచి కూడా వాళ్ళు ఇక్కడే ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉంటూ ఉంటారు. మా నాన్నగారు చిన్నతనం అంతా కూడా ఇక్కడే గడిచింది. మా నాన్నగారు ఇక్కడ ఓయాసిస్ పబ్లిక్ స్కూల్లో కూడా ఆయన పనిచేశారు. మా మదర్ కూడా ఇక్కడ ఓయాసిస్ స్కూల్లో పనిచేశారు హైదరాబాద్లో, వాళ్ళ మ్యారేజ్ అయిన కొత్తల్లో. సో తెలంగాణ ఆంధ్ర అనేటువంటిది దట్స్ అ మెడ్లీ విచ్ కెనాట్ బి సెపరేటెడ్. మరి కౌశిక్ రెడ్డి గారికి ఆ మాత్రం లోకజ్ఞానం లేకపోవడం అనేటువంటిది కాస్త ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే తెలంగాణ ఆంధ్ర విడదీయలేనటువంటిది. మన భాష, మన యాస, మన మాండలికాలు, మన పదోచ్చారణలు అనేటువంటివి డిఫరెంట్గా ఉన్నప్పటికీ కూడా వి ఆల్ షేర్ ఎ కామన్ ఎమోషన్. బీయింగ్ అ తెలుగు స్పోకెన్ స్టేట్స్, వీ షేర్ ఎ కామన్ ఎమోషన్. సో అట్లాంటి ఎమోషన్ని పదే పదే రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థలబ్ధి కోసం వాళ్ళు పంచుకుంటే ఓకే, కానీ అది ప్రజల మధ్య నానాటికి చల్లారనటువంటి అగాధం కింద రేపాలని ఎవరు ప్రయత్నం చేసినా అది మూర్ఖత్వమే. తెలంగాణ ఉద్యమం నాడు కేసీఆర్ అనేటువంటి వ్యక్తి పోరాటం చేసినప్పుడు కానీ, సుమారు 600 పైచిలుకు మంది బలిదానాలు జరిగినప్పుడు కానీ, నేను ఉస్మానియా క్యాంపస్లో చదివిన గట్లో నాకు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మిత్రులతో అందరితో పరిచయం కట్టి, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వ్యక్తులతో కూడా బాగా పరిచయం ఉంది కాబట్టి, నేను చెప్పేది ఏంటంటే ఆ ఉద్యమం అనేటువంటిది ఇట్స్ అన్ ఎమోషన్ దట్ రేక్డ్ అప్ ఫర్ ఈక్వల్ అడ్మినిస్ట్రేటివ్ బెనిఫిట్స్. పరిపాలనా వ్యవస్థ నుంచి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఈ ప్రజల కష్టం నుంచి వచ్చేటువంటి పన్నులు, ఆ పన్నుల ద్వారా ఈ ప్రాంతాల అభివృద్ధి అనేటువంటిది నెగ్లెక్ట్ చేయబడ్డది, అది సరైనటువంటి విధంగా కూడా దాన్ని పట్టించుకోలేదు, అది తిరస్కరణకో నిరాదరణకో గురైందనేటువంటి అంశం మీద 60 సంవత్సరాల పైచిలుగ్గా నడిచినటువంటి తెలంగాణ ఉద్యమం అనేటువంటిది ప్రత్యేకమైన రాష్ట్రం అంటే అది పరిపాలనా సౌలభ్యత కొరకు మాత్రమే గుర్తుపెట్టుకోవాలా. కౌశిక్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు కానీ, రేపు ఎప్పుడైనా తెలంగాణ రాజకీయాల్లో ఉండే వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు ప్రజల్ని వేరు చేసేటువంటి ప్రయత్నం చేయొద్దు. ఇప్పటికీ పెళ్ళిళ్ళు అనేటువంటివి తెలంగాణ ఆంధ్రాకి మధ్య ఎన్నో సంబంధాలు, అక్కడ వాళ్ళు ఇక్కడ ఇచ్చిపుచ్చుకున్నారు, ఇక్కడ వాళ్ళు అక్కడ ఇచ్చిపుచ్చుకున్నారు, తెలంగాణ ఆంధ్ర మధ్య ఇక వైవిధ్యాలు సృష్టించాలనేటువంటి ప్రయత్నమే మూర్ఖత్వం, అవివేకం. తెలంగాణ ప్రజలకి, తెలంగాణ ప్రజల యొక్క వాళ్ళ నేపథ్యం అయితేనే, వాళ్ళకు ఉన్నటువంటి సాంప్రదాయాలు అయితేనే, అవన్నీ వాటికి ఉన్నటువంటి చిరస్థాయి, వాటి కూడా సుపీరియారిటీ ఇండెక్స్ వాటికి ఎటుగుడి ఉంది, ఆంధ్రాకు ఉన్నది. ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి దాన్ని దయచేసి వైషమ్యపూరితమైనటువంటి వాతావరణంలో తీసుకెళ్లేటువంటి విధంగా పలచన వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది
పబ్లిక్ ఆఫీస్ హోల్డ్ చేస్తున్నటువంటి వ్యక్తులుగా అది సమంజసం కాదు. ఎవరో గల్లీ లీడర్ ఎవరైనా మాట్లాడారంటే అది ఆంధ్ర కానీ తెలంగాణలో కానీ అర్థం చేసుకోగలుగుతాం. వాళ్ళ ఉనికి కోసం మాట్లాడారేమో, ఇంకా ఎస్టాబ్లిష్ అయిపోయి స్టేట్ ఫామ్ అయిన తర్వాత కూడా అట్లా మాట్లాడారంటే అర్థం చేసుకోగలుగుతాం. కానీ కారణం లేనటువంటి ద్వేషం, ఇరు ప్రాంతాల మధ్య రెచ్చగొట్టడం అనేటువంటిది హుందా అనేటువంటి చర్య కాదు. ఇది చాలాసార్లు చాలామంది వారు వారి స్థాయిలో మాట్లాడుతూ ఉంటారు, అది కరెక్ట్ కాదు. ఒక భారత పౌరుడు తన దేశం మొత్తంలో ఏ ప్రాంతంలో అయినా స్వేచ్ఛగా సంచరించవచ్చు, జీవించవచ్చు, తన వృత్తి తను చేసుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారికమైనటువంటి కార్డులు, అధికారమైనటువంటి విధానాలు, అక్కడ ఉన్నటువంటి పాలసీల ప్రకారం తను పొందవచ్చు. ఎవరు ఎవరిని ఏ ప్రాంతంలో కూడా డిస్క్రిమినేటివ్ మోడ్లో కించపరిచి మాట్లాడేటువంటి అధికారం భారతదేశ సార్వభౌమాధికారం కానీ రాజ్యాంగం కానీ భారతదేశ చట్టాలు కానీ ఇవ్వలేదు. సచ్ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రిలీజియన్, రీజియన్, కాస్ట్, క్రీడ్, కమ్యూనిటీ, వాట్స్ ఎవర్ ఇట్ ఈస్ కలర్, ఎనీ రేసెస్, ఎనీ ఎథనిసిటీ ఈజ్ నాట్ టాలరబుల్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ జస్టిస్ దట్ ఈస్ ప్రివైలింగ్ ఇన్ ద కంట్రీ. అది మనం అర్థం చేసుకోవాలా? ఇటువంటి వ్యాఖ్యల వల్ల నాయకులు, రాజకీయ నాయకులు బాగానే ఉంటారు, మళ్ళీ అలాయ్ బలాయ్ అంటూ అందరూ కలుస్తారు, అన్నీ బాగానే ఉంటాయి, కానీ సామాన్యుల మధ్యలో నలిగిపోతారు. మనకి ఏదైనా మాట్లాడాలన్నప్పుడు పబ్లిక్ స్పీకింగ్లో కంటెంట్ కదా కౌశిక్ రెడ్డి గారు, మీరు చెప్పాలనుకున్న వ్యధ ఏంటి? మీ పార్టీలో గెలిచినటువంటి వ్యక్తో, మీ పార్టీ బీఫామ్ ఏదైనా ఉంటారు, మీ పార్టీలో నాయకుడికి ఏదైనా వ్యక్తో పక్క పార్టీకి వెళ్ళడం అనేటువంటి మీకు నచ్చినప్పుడు ఆ పాయింట్కి స్టిక్ అనే మాట్లాడాలా? ఆయన నక్కువైనటువంటి కాన్ఫిడెన్షియాలిటీ మీ పార్టీకి ఎగ్జిబిట్ చేయని దాని గురించి మాట్లాడాలి. యూ హ్యావ్ ఆల్ రైట్స్ టు కమెంట్. ఇక ఆయన మిమ్మల్ని బూతులు తిట్టారా, మీరు ఆయన తిట్టుకున్నారా, అది మీ వ్యక్తిగతం, మీ పార్టీ క్రమశిక్షణ జరిగింది, ఇందాక చెప్పాను కదా, దట్ ఈస్ కన్ఫైన్ టు దట్. రీజియన్స్ గురించి, రీజనల్ డిఫరెన్సెస్ గురించి మాత్రం మీరు మళ్ళీ మాట్లాడడానికి రిఫరైన్ అవుతారని నా వ్యక్తిగత అభిప్రాయం. మీకు ఫార్మర్ క్రికెటర్ కానీ, మీ క్రికెట్లో ఆడిన వాళ్ళు అందరూ తెలంగాణ సభ్యులు కాదు కదండి, లేకపోతే అంబటి రాయుడు గారు ఆడిన దాంట్లో అందరూ ఆంధ్ర సభ్యులు ఉండరు కదండి. క్రికెట్ లాంటి ఒక జెంటిల్మెన్ గేమ్ ఆడినటువంటి మీ నుంచి ఇట్లాంటి వ్యాఖ్యలు అండర్ ఎనీ ప్రెషర్, బూతులు బూతులు రాజకీయ నాయకులు, దట్స్ ఎమోషన్, అండర్స్టాండ్, కానీ రాజకీయాల్లో మళ్ళీ ప్రాంతాలు తీసుకొచ్చి మాట్లాడడం ఎందుకు? పోనీ ఎన్ని సంవత్సరాలు తెలంగాణలో ఉంటే తెలంగాణ సోదరులతో సౌహృద భావం ఉందని పోనీ మీలాంటి పెద్దలు, మీలాంటి విచిత్రమైన మానసిక స్థితి కలిగిన వాళ్ళు ఒప్పుకుంటారు కౌశిక్ రెడ్డి గారు? చెప్పండి పోనీ, బీఆర్ఎస్ పార్టీ తరఫున 20 ఏళ్ళుంటే, 30 ఏళ్ళుంటే, 40 ఏళ్ళుంటే అసలు కుదరదా? ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా తెలంగాణ ప్రజలతో మమాయకమైనటువంటి ఆస్కారం లేదంటారా పోనీ? అట్లాంటి ఏదన్నా మీరు రెఫరెండం తీసుకొస్తారా నెక్స్ట్ టైం మీరు పార్టీలోకి వచ్చినప్పుడు, పార్టీ పవర్లోకి వచ్చినప్పుడు? గతంలో హైదరాబాద్ మొత్తంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి క్లీన్ స్వీప్ ఆంధ్ర సెటిలర్స్ యొక్క మద్దతు లేకుండానే సాధ్యపడిందని మీరు ఒప్పుకుంటారా పోని? అట్లాంటి ఏదైనా అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వగలుగుతారా మీ పార్టీ తరఫున మీరు? కానీ ఇది కరెక్ట్ కాదండి. ఎనీ పార్టీ ఫర్ దట్ మ్యాటర్, కాంగ్రెస్ అవనండి, బీజేపీ అవనండి, లేకపోతే ఏ పార్టీ అయినా అవనండి, ఆంధ్ర ఇవ్వాలా, తెలంగాణ ఓట్లు లేదు, అందరి పరిపాలన బాగుందని చెప్పాలి. దట్స్ హౌ యువర్ కింగ్షిప్, వాట్ వీ కాల్ అకార్డింగ్ టు యువర్ మైండ్ సెట్, అది సస్టైన్ అవుతుంది కదా. అర్థం చేసుకుంటారని ఇట్లాంటి ముగిసిపోయినటువంటి అంశాలని, అధ్యాయాలని కూడా మన అల్పత్వంతో, పలచనతనంతో ప్రజలు, సామాన్యులు నలిగిపోయేటువంటి విధంగా ఎమోషనల్గా డ్రైవ్ అయ్యేది ఎవరండి? మిడిల్ క్లాసు, పూర్ పీపులు. రిచ్ అవడన్నా ఎప్పుడైనా రీజనల్, రిలీజియస్, కాస్ట్ ఫీలింగ్స్తో కొట్టుమిట్టడం మనం చూస్తాం. మధ్యతరగతులను ఎందుకంటే నలిపేస్తారు? మధ్యతరగతి, దిగు మధ్యతరగతులను, పేదలను నలుపుతాం వల్ల ఏమొస్తుంది? మీ ఎమోషన్స్లో ఎవడన్నా అపర కోటీశ్వరుడు బలయ్యాడా అండి? లేదు కదా. మీరు ట్రిగర్ చేసిన ఎమోషన్స్లో ఎవడన్నా రాజకీయ నాయకుడు కొడుకు చచ్చాడా అండి? లేదు కదా. ఎందుకంటే సామాన్యుల మధ్యతరగతుల్ని మీరు ట్రిగర్ చేసేటువంటి విధానంగా మాట్లాడతారు కౌశిక్ రెడ్డి గారు. బాగుందని మీకు అవకాశం ఇచ్చాడు, గెలిచారు, సరే మీ విమర్శలు ఏదో మాట్లాడుతూ ఉంటారు, ఏదో సెంటిమెంటో, లేకపోతే కుటుంబానికి సంబంధించో మీరు ఆత్మహత్య చేసుకుంటారనో ఈరోజు మాట్లాడుతున్నారు. దట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఎలక్షన్ క్యాంపెయిన్. హుజూరాబాద్ ప్రజలు మిమ్మల్ని నమ్మారు, మీకు ఓట్లు వేశారు, సంతోషం. లేకపోతే మీ పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి అవ్వండి, మంచి చేయండి తప్ప, హోదా పెరిగే కొద్దీ ఉందాతనం పెరగాలి తప్ప ఇదే మాట్లాడండి. దయచేసి అట్లాంటి ఎమోషనల్ అవుట్బర్స్ట్కి దారితీసేటువంటివి, లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేసేటువంటి అంశాల మీద కూడా మీరు వ్యాఖ్యలు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఎంతోమంది ఐపీఎస్ ఆఫీసర్స్ ఎక్కడెక్కడి నుంచి వస్తారు, ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కడో మధ్యప్రదేశ్ నుంచి వస్తారు, ఉత్తరప్రదేశ్ నుంచి వస్తారు, డిఫరెంట్ క్యాడర్స్ నుంచి వస్తారు. అట్లాంటి వాళ్ళు కూడా ఏ వర్తిస్తాయండి కౌశిక్ రెడ్డి గారు? రాజకీయాలు చేయొచ్చు కానీ రసాభాస్ కాదు కదండి. అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా వినవించుకుంటూ సెలవు తీసుకున్నారండి. జై భీం, జై భారత్.